మొదటి వాక్యం మత్తయి సువార్త 23:31-36 వరకు ఉన్న వాక్య భాగం వారి కుమార్తె నీరజ గారు చదవలసింది మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 23:31-36 వరకు చదువుకుందాం. అందువల్లనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్పసంతానమా, నరశిక్షను మీరెలాగూ తప్పించుకుందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకయ్య కుమారుడగు జకర్య రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చును. ఇవన్నీ ఈ తరముల వీధికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. రెండవ వాక్య పట్టణము లేవియాకాండం 16:5-10. లేవియాకాండము 16:5-10 సువర్ణమ్మ గారు చదవలసిందిగా కోరుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈనాటి మన ఆరాధన నిమిత్తము శ్రమకాల ధ్యానాల్లో ఏర్పాటు చేయబడిన 2వ వాక్య భాగము లేవియాకాండము 16:5-10 వరకు చదువుకుందామండి. మరియు అతడు ఇశ్రాయేలీయ సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను, దహన బలిగా 1 పొట్టేళ్లను తీసుకొని రావలెను. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా 1 కోడెను అర్పించి తన నిమిత్తమును, తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ 2 మేకపిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట 1 చీటిని విడిచిపెట్టి మేక పేరట 1 చీటిని ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రియులు, విజయ్ కుమార్ మాస్టర్ గారు కొన్ని విషయాలు చెప్పి ప్రార్థన చేయవలసింది మనం చేస్తున్నాం. ప్రభు నామమును బట్టి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామమును బట్టి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినం ప్రత్యేకమైనటువంటి దినం. మరి మన ప్రియులు రాజరత్నయ్య గారు, మరి ఎక్కువ మందికి ఆయన తెలిసే ఉంటుంది. మరి వారి జ్ఞాపకార్థ కూడిక సందర్భంగా మరి మీ మధ్య నిలబడడానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాజరత్నం గారయ్య గారు, మరి వారి గురించి మరి మన ఉయ్యూరులో తెలియనటువంటి వారు ఉండరు. మరి వారు మరి ఫుడ్ కార్పొరేషన్లో ఆఫీసర్గా పనిచేస్తూ మరి దేవుని ఆ పిలుపును బట్టి వారు పరిచర్యలోకి రావటం జరిగింది. మరి పరిచర్య జీవితంలో మరి వారు మరి ఎంతో పరిచర్య ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో ఎంతో పరిచర్య చేస్తున్నారు. మరి సువార్త సభలు నిర్వహించడమే కాకుండా మరి వాటి ద్వారా మరి సంఘాల్ని స్థాపించడం ఆయన యొక్క ప్రత్యేకత. మరి ఆ ఉయ్యూరులో సంఘం ఒకటి స్థాపించడం జరిగింది. అలాగే కాటూరులో, అలాగే నెప్పల్లిలో మరి సంఘాలని స్థాపించడం జరిగింది. ఈ విధంగా వారు మరి ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో చక్కటి పరిచర్య నిర్వహించి ఉన్నారు. అలాగే వారు మరి గిడియన్స్ పరిచర్యలో మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి స్థానాన్ని తీసుకున్నారు. మరి గిడియన్ పరిచర్య అంటే మనందరికీ తెలిసినటువంటిది. మరి వాక్య పరిచర్య, వాక్యాన్ని ప్రతి ఒక్కరికి అందించడం ఈ గిడియన్ యొక్క పరిచర్య. మరి ఈ పరిచర్యలో మరి వారు ఎంతో బలంగా వాడబడ్డారు ఉయ్యూరు ప్రాంతంలో.
మరి ముఖ్యంగా గిడియన్ పరిచర్యలు వారు మరి గిడియన్ క్యాంపు అధ్యక్షులుగా మరి అలాగే చాప్లెన్గా మరి ఎన్నో మరి ఈ వీక్లీ ఈ గ్యాదరింగ్లో మరి ఎన్నో ప్రసంగాలు చేయటం ద్వారా మరి గిడియన్ పరిచర్యకి మంచి మరి స్పందన తీసుకురావటం జరిగింది. ఆ విధంగా గిడియన్ పరిచర్యలో వారు ప్రముఖ పాత్ర నిర్వహించారు. మరి ఆయన మరి అంతేకాకుండా మరి వ్యక్తిగత జీవితంలో కూడా మరి మంచి మరి భర్తగా మరి అలాగే మంచి తండ్రిగా మరి పిల్లలందరినీ కూడా చక్కగా వారిని తీర్చిదిద్ది మరి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవితాల్లో చక్కటి కుటుంబాలుగా కట్టడానికి ఆయన నిర్వహించినటువంటి పాత్ర చాలా గొప్పది. ఈ విధంగా మరి నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆశీర్వాదకరమైనటువంటి రీతిగా మరి ఈ సందర్భంగా వారిని మనం జ్ఞాపకం చేసుకోవటం చాలా మరి మనకు ఆశీర్వాదకరం అని మరి ఆయన యొక్క మరి చూపించినటువంటి మరి బాటలో మరి మనం కూడా సువార్త పరిచర్యలో మరి అలాగే మరి ఏ విధంగా కుటుంబ పరిచర్యలో మనం ఆయన మనకి మార్గదర్శిగా ఉన్నారు. మరొకసారి ఆయన జ్ఞాపకం చేసుకోవటం మరి దీవెనకరం అని తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైనటువంటి దేవుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఆయన మరి గొప్ప దేవుడవు ప్రభు, జీవము కలిగినటువంటి దేవుడవు, సత్యవంతుడవు ప్రభు, యథార్థవంతుడవు ప్రభు. నాయన ప్రభు, నాయన భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడవు ప్రభు, ఆయన అందున్నటువంటి సమస్తాన్ని సృజించినటువంటి దేవుడవు ప్రభు. మరి ఇంత గొప్ప దేవుని ఆయన మేము కలిగి ఉందని బట్టి మీకు వందనాలు ప్రభు. మరి ఆయన ఈ విధంగా ప్రభు నాయన మేము ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవటం ప్రభు, అలాగే మీ యొక్క రక్షణను పొందుకోవటం ప్రభు నాయన మీకు కృప ప్రభు. ఎంతోమందికి లేనటువంటి ధన్యత మాకు అనుగ్రహించినటువంటి మా ప్రభు మీకు వందనాలు ప్రభు. మమ్మల్ని పోషించున్నారు, మమ్మల్ని భద్రపరుచున్నారు ప్రభు, మమ్మల్ని స్వస్థపరుచున్నారు ప్రభు, ప్రతి ఉపద్రవం నుంచి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుచున్నారు ప్రభు. మేము ఈ విధంగా సజీవుల సంఖ్యలో ఉన్నామంటే అది మీ కృప ప్రభు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ఆయన. మరి ఈ దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు వందనాలు. మరి గడిచిన ఆ యొక్క ప్రభునైనా శ్రమల దిన కాలాల్లో ప్రభు మీరు మమ్మల్ని ప్రతిదినము బలపరుచున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. స్తుతులనైనా, స్తోత్రములైనా, మరి ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. మరి ముఖ్యంగా ఈ ప్రత్యేక దినాన్ని ప్రభు ఆయన రాజరత్నం గారిని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోమని సెలవిచ్చినారు ప్రభు. మరి నిజంగా ప్రభు వారు మరి సువార్త పరిచర్యలు, సంఘ స్థాపనలు, మరి మంచి తర ప్రభు గిడియన్స్ పరిచర్యలు, మంచి నాయన ప్రభు హస్బెండ్గా, మరి మంచి తండ్రిగా ప్రభు నాయన వారు చేసినటువంటి సేవలను ప్రభు జ్ఞాపకం చేసుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మీకు వందనాలు ప్రభు. మరి మా జీవితాల్లో కూడా ప్రభు మేము మంచి నాయన ప్రభు సువార్తికులుగా ప్రభు నాయన మంచి తండ్రులుగా ప్రభు నాయన మంచి ప్రభు నాయన ప్రభు తండ్రి నాయన హస్బెండ్స్గా నాయన ప్రభు మేము ఉండటానికి ప్రభు మీ కృప అనుగ్రహించండి ప్రభు. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించేటువంటి వారిగా ప్రభు ఉంచండి ప్రభు. అలాగే ప్రభు మరి కూడి వచ్చినటువంటి కుటుంబాన్ని ప్రభు దీవించండి ప్రభు. నీలాభాయం గారు మరి వారి నాయన బిడ్డలను ప్రభు నాయన ఇంతవరకు దీవించారు మీకు వందనాలు ప్రభు. రానున్నటువంటి దినాలన్నీ కూడా ప్రభు వారి యొక్క పనుల్లో ప్రభు వారి పరిచర్యల్లో మీరు తోడుగొని మీకు కృప దయచేయండి. మరి ఇప్పటి వరకు ప్రభు నాయన ఆయన మరి తండ్రి లేనప్పటికీ ప్రభు మరి వారి కుటుంబాన్ని ప్రభు బలపరిచినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. వారిని ధైర్యపరిచినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. స్థుతులనైనా, స్తోత్రములు ప్రభు. మరి ఈ యొక్క సమయాన్ని ప్రభు మీకు అప్పగించున్నాం ప్రభు. మీ వాక్యాన్ని ప్రభు వినడానికి సిద్ధపడుచుండగా మీ కృప దయచేయండి. నాయన బోధించున్నటువంటి వారితో ప్రభు మీరుండండి ప్రభు, మీరుండి మాట్లాడండి ప్రభు, మాకు మంచి మాటలు నేర్పండి ప్రభు. నా పావక్య ప్రకారం మేము జీవించడానికి కృప దయచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవనామాన్ని బట్టి మీ అందరికీ నానండి వందనాలండి. ఇక్కడ చాలా వరకు నేనుగా తెలియకపోయినా రాజరత్నం గారు వెనకే ఉండేదాన్ని కాబట్టి చాలా వరకు తెలిసే ఉంటుంది. మరి ఆయనతో పాటు ఎక్కడికైనా ప్రేయర్స్ కట్ల వచ్చినప్పుడు మరి మీ అందరు నన్ను చూసే ఉంటారు. మరి ఆయన 20లో వెళ్ళిపోయిన తర్వాత నేను మా యొక్క సంఘాలనే చూసుకోవడమే కానీ ఇంతవరకు బయటికి రాలేదండి. అయితే మరి అయ్యగారు వచ్చి మీరు రావాలమ్మా అని చెప్పేసి అడిగినప్పుడు
అప్పుడు కూడా కొంత నేను పూర్తిగా ఒప్పుకోలేదండి. అయితే ఈరోజు తప్పనిసరిగా మరి అయ్యగారు మాట కాదని లేక రావడం జరిగిందండి. మరి ఈ యొక్క ఉపవాస దినాల్లో మీతో సహవాసం చేయడానికి మా కుటుంబానికి కూడా దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి నిన్న వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం అండి. మరి ఆయన జీవించి ఉండగా శ్రమ పడటమే కానీ ఆయనకు ఆయన ఇది అని సంతోషంగా ఒక ఖర్చు పెట్టడం కానీ ఏది చేసేవారు కాదు. ఈరోజు ఆయన యొక్క జన్మదినం అండి. ఆ జన్మదినం సందర్భంగా పేరు కూడా చెప్పుకోకుండా నేను సుధాకర్ గారికి ఫోన్ చేసి, నాన్న ఈరోజు మా యొక్క గృహం పేరట ఈ కార్యక్రమాన్ని ఈ ఉపవాస కూడికలో మన సంఘానికి ఏర్పాటు చేయండి బాబు అన్నప్పుడు ఏంటి అని కూడా ఆయన అడగలేదు, నేను కూడా చెప్పలేదండి. అయితే ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిజంగా మరి బాబు ప్రార్థన చేసే గీతమంతుని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదం ఉన్న విధంగా ఆగస్టు 13 ఆయన యొక్క వెళ్ళిపోయిన రోజు అండి. ఈరోజు ఆయన జన్మదినం. ఉదయకాలం నుండి కూడా నన్ను గణపరచిన వాడిని నేను గణపరుస్తాను అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా ఉదయకాలం మండల పాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉదయకాలం మరి మన హెబ్రోన్ మా యొక్క చర్చిలో ఉదయకాల ప్రార్థనలు జరిపిస్తున్నారు. ఈరోజు వారు ఒక 30-40 మంది వచ్చి ప్రేయర్స్ చేయడం జరిగిందండి. ఆ రీతిగానే మా 4 సంఘాల్లో ఈ సమయంలో మా బిడ్డలందరూ ఎవరి యొక్క సంస్థలో వాళ్ళు జరిపించుకుంటున్నారు. ఇక మేము తల్లి సంఘంలో ఇప్పుడే జరిపించుకొని ఇంకా రావాలనుకున్నాంలే కానండి, మరి ఎవరికైనా ఇబ్బంది కలిగించి లేట్ అయితే దయతో క్షమించండి అండి. ఈరోజు మా దగ్గర నేర్చుకున్నటువంటి మా బిడ్డలకి ఇచ్చిన వాక్యం ఏంటంటే లూకాసు వార్త 5:33-32 చేసుకుంటేనండి. దాంట్లో ఈరోజు నేను చెప్పిన మాటలు ఏంటంటే ఆయన మారు మనసు పొందడానికి పాపులను పిలువవచ్చను కానీ నీతిమంతులను పిలువరాలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే నిజంగా మేము ఎంతటి వారం అండి, ఇక్కడ నిలబడి మాట్లాడడానికి అంతా యోగ్యత లేదు, అర్హత లేదు. అయితే మరి ఒక స్త్రీ వెనుక ఒక పురుషుని వెనుక స్త్రీ ఉంటుందంటారు కానీ ఆయన వెనుకే నేనున్నానండి, నా వెనుక ఆయన ఉన్నాం. ఇద్దరి యొక్క సంప్రదింపులతోనే అన్నీ కూడా ముందుకు కొనసాగుతూ ఉండేవాళ్ళం. ఆ రీతిగానే స్త్రీ కాదు కానీ నా వెనక ఆయనే ఉన్నారండి. ఆయన ఏం చేసేవారంటే సంఘాలతో వెళుతూ ఉన్నప్పుడు నెలకొకసారి ఒక్కొక్క సంఘంలో వాక్యం చెప్పిస్తూ ఉండేవారు. సమయం మరి మీ అనుకూలం సమయం ఎంతో తెలియదు కానీ కొంచెం ఎక్కువ అయితే నేను ముగిస్తానన్నా. అయితే అప్పుడే నాకు ఒక తర్బీద్ ఇచ్చారండి, ఇలా నిలబడి మాట్లాడడానికి ఒక తర్బీద్ ఇచ్చారు. ఆయన ఉండగా నేను నెలకొకసారి ఒక్కొక్క సంఘంలో వాక్యం చెప్తూ అలా జరిపిస్తూ అనుకోని రీతిగా వెళ్తే ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం ద్వారానే నేను మరి బిడ్డలను పెట్టుకొని మరి 4 సంఘాలు నడిపించుకుంటూ మరి బిడ్డలు నాకు తోడుగా ఉండి తండ్రి కంటే కూడా ఎక్కువగా జాగ్రత్తగా చూసుకుంటూ నన్ను ఈ రీతిగా నడిపిస్తున్నారండి. కేవలం మరి ఆయన వేసిన విత్తనం మరి వాక్యము మాకు తెలుసో తెలియదో లేదు కానీ ఈరోజు పాపులను పిలువవచ్చుదని కానీ నీతిమంతులను పిలువరాలేదు అన్నట్లుగా మేమందరం కూడా పాపులము నీచులము దౌర్భాగ్యమైనటువంటి మమ్మల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో మాకైతే తెలియదు కానీ ఆనాడు సమరయ్య గుండా వెళ్ళి సమరయ్య స్త్రీని రక్షించడానికి వెళ్ళినటువంటి యేసయ్య మమ్మల్ని కూడా రక్షించడానికి ఆ ఫస్ట్ వార్డులో సుగాలి కాలనీలో మమ్మల్ని
ముందు మమ్మల్ని రక్షించడానికి ఆ యొక్క వార్డులో చిన్న మందిరం మా ద్వారా ఏర్పాటు చేయడం, మేము రక్షించబడి ముందు మమ్మల్ని మేము సరిచేసుకొని మమ్మల్ని మేము సరిచేసుకున్న తర్వాత సేవలో ముందుకు వెళ్తాం జరిగిందండి. ఇద్దరు బిడ్డల్ని పెట్టుకొని ఇద్దరు మనుషుల్ని పెట్టుకొని అలా సేవ చేసుకుంటూ 4 సంఘాలను స్థాపించి ఆయన వెళ్ళిపోయారండి. మరి ఆయన గురించి మరి విజయ్ కుమార్ గారు అన్నట్టు నాకు ఉంటే అందరికీ బాగా తెలుసు ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క సేవా దృక్పథం, ఆయన యొక్క మరి అన్ని పాత్రలు పోషించెళ్ళారండి. బాల్యంలోనే ఆయన ఎంతో కష్టజీవి, అదే కష్టంతో వచ్చేవరికి కష్టపడుతూనే వెళ్ళిపోవడం జరిగిందండి. అయితే మరి ఈరోజు వాక్యం మీ యొక్క అంశంలో మరి నా యొక్క సాక్ష్యం అన్నారు కానీ దాంట్లో వాక్యం కూడా కలుపమన్నారంటే, ఈరోజు మా మందిరంలో నేను పాపులను పిలవచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు అని దేవుని యొక్క వాక్యం నాకు గుర్తొచ్చింది. మలాంటి వాళ్ళని పిలవడానికి మరి అయ్యగారాళ్ళు మమ్మల్ని ఆహ్వానించిన విధానాన్ని బట్టి మేమంతటి వారి నుండి, అయితే దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈరోజు చదివినటువంటి అంశాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మన అంశం ఏంటంటే శాస్త్ర విరోధులుగా ఉన్నటువంటి పరిసయ్యులు, విరోధులైనటువంటి పరిసయ్యులు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారండి. ఆ పరిసయ్యులు లాంటి వాళ్ళు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. ఆ పరిసయ్యులు కూడా మనతో బాగుంటూ యేసయ్యతో బాగుంటూ ఆయన వెనకాల వెళ్ళేవాళ్ళు ఎంతో నీతిమంతుల్లాగా ఎంతో బుద్ధిమంతుల్లాగా వాక్యం వినడానికి వెళ్ళేవారు, కానీ వాక్యం వినకుండా ఏం చేసేవారంటే ఆయన చెప్పిన వాక్యాన్ని విమర్శిస్తూ ఉండేవాళ్ళు. మీ యొక్క శిష్యులు ఇలా చేశారు, మీరు ఆదివారం నాడు స్వస్థపరిచారు, ఇలాంటివన్నీ కూడా ఆయన మీద నిందలు నేరాలు వేయడానికే వెళ్ళేవారు. కానీ అయితే ఆ వారికి యేసయ్య ఏదో ఒక విధంగా వారికి బుద్ధి చెప్తూ ఉండేవారు. అందుకనే మనం చదువుకున్నటువంటి ఈ యొక్క మత్తయి సువార్త 23 అధ్యాయంలో ఇన్నిసార్లుగా ఆ పరిసయ్యుల్ని శాస్త్రుల్ని దేవుడు ఏమన్నాడన్నానా, వేషధారులైనటువంటి శాస్త్రులారా పరిసయ్యులారా అని ఆ 23 అధ్యాయంలో 6 సార్లుగా మరి మాట్లాడినట్లుగా ఉన్నాం. ఆ పరిసయ్యులు ఏం చేశారు నానా, దేవుణ్ణి హింసించడం, దేవుణ్ణి విమర్శించడం చేశారు. అలాగే ఆయన అలాంటి వారి కోసం ఈ లోకానికి ప్రవక్తలను పంపినప్పుడు ఆ ప్రవక్తల్ని మరి రకరకాలుగా హింసించినట్లుగా మనం చూస్తున్నాం. అంతే కదండి, మరి ఆ యొక్క పౌలు శీలల్ని ఏం చేశారు నానా, ఆ కాలంలో ఏం చేశారు, ఆ యొక్క చేస్తున్నటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాలను బట్టి ఏం చేశారు నానా, ఆయన్ని చావడి గుంజ కట్టి కొరడాలతో కొట్టి ఆ పౌలు శీలల్ని ఆ యొక్క చెరసాలలో వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రీతిగానే ప్రవక్తలైనటువంటి వారందరినీ కూడా స్టెఫన్ రాళ్లతో కొట్టినట్టుగా చూస్తున్నాం. ఇట్లా అనేక మంది భక్తుల్ని మరి హింసించడానికి ఉన్నటువంటి ఆ రోజుల్లో యేసయ్య మరి ప్రవక్తలను పంపినప్పుడు వారిని దేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడారు ఒక్కసారి నేను మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒక్కొక్క వచనం దాంట్లో మనం చూస్తే నాన్న 35 వచనం చదువుకున్నాం నాన్న, 34 కూడా ఆయన కొందరిని సిలువ వేచి సమాజ మందిరములతో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తొరమిద్దరు కొరడాలతో కొట్టింది. ఎవరినన్నా పౌలు శీలల్ని ఏం చేశారు, వాళ్ళు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను బట్టి మాకు నష్టం వస్తుంది, వీళ్ళ ద్వారా వీళ్ళు విచిత్రమైన పనులు చేస్తూ మాకు కొంత లాభం పోతుంది, దయాలను విడగొడుతున్నారు అని చెప్పేసి అన్నప్పుడు ఏం చేశారంటే వాళ్ళని తీసుకెళ్ళి సమాజ మందిరంలో ఒక చావడి గుంజ కట్టేసి కొరడాలతో కొట్టి ఆ చెరసాలను వేసినట్లుగా చూస్తున్నామండి. తర్వాత 35 వచనాన, నీతిమంతుడైన హేబేల్ రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన కుమారుడు జకర్యా రక్తము భూమి మీద చిన్నింపబడిన నీతిమంతుల రక్తము మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరము ఎదుగుకి
వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హేబెలు కూడా ఏం చేశాడన కయ్యేను చంపినప్పుడు అయ్యా ఏడి మీ తమ్ముడు అన్నప్పుడు మా తమ్ముడిని కావలు పెట్టేవన్నప్పుడు హేబెలు రక్తం ఏం చేసింది నాన్న ఆ యొక్క భూమి నేల మీద ఉండి ఏం చేసింది మొరపెట్టడం జరిగింది. అలాగే ఆఖరికి వీళ్ళన్నీ చేసిన తర్వాత ఇవన్నీ ఈ తరము మీదకి వచ్చునని ఎలా వచ్చునంటే చూడండి నాన్న ఆది కాండం 4:12 వచ్చిన నీవు భూమి మీద దిగులు పడచు దేశ దిమ్మరి ఏం చేశాడు నాన్న కయ్యేను గారిని ఏసై దేవుడు ఏం చేశాడు నాన్న శపించాడు. అట్లాగే ఆయన యొక్క రక్తాన్ని బట్టి ఆ యొక్క మరి ఆ యొక్క రక్తము దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టినప్పుడు కయ్యేను దేవుడు హింసించడం జరిగింది. అలాగే ఇవన్నీ ఈ తరమ వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఈ తరము వారికి అనంటే మరి నిర్గమకాండము చూడండి అన్న 20:5-6 చూద్దాం. ఎలయనగా అమ్మా నీ దేవుడనైన యెహోవానకు నేను రోషము గల దేవునను నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషం ఎవరైనా సరే శాస్త్ర పరిసయ్యలాగా ద్వేషించినటువంటి వారి విషయంలో ఎన్ని తరాల వరకు శపిస్తానంటున్నానా 3-4 తరాలు. అలాగే ప్రేమిస్తే కూడా ఆయన మనల్ని తరతరాలుగా కూడా దీవిస్తానంటున్నాడు. కాబట్టి ఆయన మాటలను బట్టి మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మరి మనమందరం కూడా ముందుకు కొనసాగాలని దేవుని నామం బట్టి మనందరం కోరుకుంటూ రెండవ భాగంలో ఉన్నటువంటి అంశం ఒక్కసారి జ్ఞాపకం చేసి ముగిస్తా. మీరు చదివారు కదండి, దాంట్లో లేవీకాండము 16:5-10 వరకు చదివితే ఆ కాలంలో పాత నిబంధన కాలంలో మనకి ఏదైనా పాప క్షమాపణ జరగాలి అని అంటే ఏం చేసేవన్నానా గొర్రెల యొక్కయో మేకల యొక్కయో రక్తాన్ని బలిగా అర్పించేవాడు. ఆ రీతిగానే అహరోను గారు ఏం చేశారు గొర్రెల్ని మేకలను తీసుకొచ్చిన తర్వాత దానికి ఏం చేశారంటే 2 జతలు తెచ్చినప్పుడు ఒక దానికి చీటి 2 చిటీలు కట్టి ఒకటేమో దేవునికి ఒకటేమో బయట అని అన్నప్పుడు దేవునికి అనేటువంటి చీటీ ఉన్నదేమో ఏం చేశారండి వదిలేసేవాళ్ళంట, మరి బలికి అన్నప్పుడు దాన్ని బలిగా అర్పించేవాళ్ళంట. అంటే రెండిట్లో ఒక దాన్ని బలి చేశారు ఒక దాన్ని వదిలిపెట్టాడు. అయితే ఆనాడు ఆ కాలంలో ఉన్నటువంటి ఆ బలులు కాకుండా ఏసయ్య ఒక్కసారి హెబ్రీ పత్రిక 10:7-9 చూద్దాం నాన్న. అప్పుడు అమ్మా నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి, ఆయన చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. ఆ కాలంలోనైతే ఆ యొక్క గొర్రెల్ని మేకల్ని మనకి బలి పశువులుగా ఇస్తే పాపం పోతందుకునేవాళ్ళు. కానీ ఎందుకు వచ్చిన చదువునానా బలులు అర్పణలు ఆయన కోరలేదు. కానీ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. ఆ కాలంలో ఒక మేకను వదిలేసి ఒక మేకను బలిచ్చినట్లుగా కాకుండా ఈ రోజున దేవుడు ఎవ్వరూ కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఒక దాన్ని వదిలి ఒక దాన్ని కాపాడినట్లుగా కాకుండా యేసుక్రీస్తు అందరికీ కూడా ప్రభు అన్న రీతిగా అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఈ లోకానికి నీ కోసం నా కోసం వచ్చి తన రక్తాన్ని కార్చి మనందరినీ కూడా పవిత్రులుగా చేయడానికే ఆయన ఈ లోకంలో ఏది కోరలేదు. కానీ బలియు అర్పణ కోరే దేవుడు మన దేవుడు కాదు. నీ హృదయాన్ని నా హృదయాన్ని విరిగి నలిగినటువంటి హృదయాన్ని దేవునికి ఇష్టమైనటువంటి బలి అన్న రీతిగా మరి మన యొక్క హృదయాలన్నింటినీ కూడా దేవునికి సజీవ యాగంగా సమర్పించుకొని ఈ ఉపవాస దినాల యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే మనందరికి కూడా తెలుసు. ఇక్కడ ఉన్నందరూ కూడా మేధావులైనటువంటి వారు కాకపోతే నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఏదో 2 మాటలు మాట్లాడుతున్నాను. కానండి ఇది మనందరికీ తెలిసిన మన పుట్టు పూర్వతరాలన్నీ కూడా దీనిలో పుట్టాం పెరిగాం
రక్షణ అన్నీ కూడా మనకు తెలుసు. అయితే ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి కొంతమంది రక్షణ తీసుకొని వారికి ఈ 40 దినాలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. రక్షించబడిన వాళ్ళకు కూడా ఉపయోగమే, ఎందుకంటే మానవులం శరీరం బలహీనం కాబట్టి ఒక్కొక్కసారి తొట్టిల్లినప్పుడు ఈ 40 దినాల్లో మనం బాగా వాక్యాన్ని వల్లెవేయడం వల్ల, ప్రతిదినము కూడా మనం నలక్కొట్టుకోవడం వల్ల రక్షించబడిన వాళ్ళం బలపడతాం. రక్షణ లేనటువంటి వారికి ఇదొక సూచన, సలహా, హెచ్చరిక. రేపటి దినం నాది కాదు, ఈరోజే రక్షణ దినం, రేపటి దినం మందు కాదని దేవుడు హెచ్చరిస్తుండగా రేపటి దినమును గురించి అతిశయపడకము, రేపటి దినమున ఏమి సంభవించునో అది నీకు తెలియదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుండగా మనలో అందరు రక్షించబడిన వాళ్ళే ఉంటారు. సామాన్యంగా మాలాంటి చిన్న చిన్న కొత్త కొత్త సంఘాల్లో ఆ రక్షణ విలువ ఇంకా తెలియదు కాబట్టి వాళ్ళకి ఇది చెప్తూ ఉంటాం, మీరందరూ రక్షించబడిన వాళ్ళే అయి ఉంటారు. ఇంకా ఎవరైనా రక్షణ లేకపోతే దేవుడు ఈరోజు మనందరితో యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అక్కడ గొర్రెలు ఒకటి అటు ఒకటి ఇటు కాకుండా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన స్వరం వినేటువంటి మనమందరం కూడా ఆయన స్వరం విని అందరూ అంతటా రక్షించబడి ఈ యొక్క ఉపవాస కూడికి దినాల అనంతరం మరి నేను నేర్చుకున్నదప్పుడు అయ్యగారికి చెప్పాను. మరి మేము బోర్డింగ్లో చదువుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఈస్టర్కే మాకు బాప్తిస్మాలు ఇచ్చేవారండి. ఈ 40 దినాల తర్వాత ఈస్టర్ రోజే బాప్తిస్మాలు ఇచ్చేవారు మా అయ్యగారికి, రాజరత్నం గారికి అయ్యా చెప్పి. మేమందరం కూడా ఈ 40 దినాలు మా సంఘాలన్నీ పాటిస్తాయండి. అదేవిధంగా పండుగ దినాలు 40 దినాలు అలాగే మేము జనవరి 1 వరకు అలాగే జరిపిస్తాం. ఆనాడు చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి అంశాలన్నీ కూడా దేవుని నామం బట్టి ఆ కొద్ది జ్ఞానంతో ఇప్పుడు ఈ రీతిగా ముందుకు కొనసాగుతున్నామండి. అట్లాగే 40 దినాల్లో వాక్యం విన్నటువంటి మనము ఇంకా ఎవరమైనా ఎక్కడైనా ఇంకా రక్షణ తీసుకోకపోతే ఆ 2వ గొర్రెను మరి దేవుని యొక్క చీటీ లేకుండా ఉంటే అది బయటికి వెళ్ళి ఎలా తిరుగుతుందో, అలాగే మనం కూడా దేవుని యొక్క సన్నిధికి చేరాలంటే మనం ఒక టికెట్ తీసుకోవాలి ఈ లోకంలో. అదే టికెట్ మన రక్షణ. ఆ రక్షణ తీసుకుని దేవుని నిత్య రాజ్యానికి వారసులమై మనమందరం కూడా ఆయన రాకడ సమయం ఎత్తబడే గుంపులో ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిండు వందనాలు చెల్లించుకుంటూ అయ్యగారులకి నిండు వందనాలు. అయ్యగారు చిన్న ప్రార్థన చేసుకుందాం. అమ్మ మహాపరిశుద్ధుడవును, ప్రేమాస్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేనటువంటి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నావు నాయన. అల్పురాలను అయోగ్యురాలను ఎందుకు పనికిరానటువంటి నాకు నాయన, నీ ప్రియకుమారుడి నామం పేట ఈరోజు నాయన మరి నాయన మాకెంతో ఇష్టమైనటువంటి యొక్క సిబిఎం చర్చిలో నాయన మా వంతుగా మేము నాయన బిడ్డల్ని నాయన సంతోషపెట్టాలని అనుకున్నాం. కానీ అయ్యా మరి నాయన నువ్వు చూచున్న దేవుడు, వినుచున్న దేవుడు, జవాబిచ్చే దేవుడు కాబట్టి దీనులము దరిద్రులము ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని ప్రభా, అయ్యా మేము పాపులను పిలువచ్చింది కానీ నీతిమంతులను పిలువరాలేదు అన్న రీతిగా నాయన ఎంతోమంది ఇక్కడ గొప్ప నాయన విద్యావేత్తలు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, ఆయన జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారు. అలాంటి వారి మధ్యకు అల్పురాలైనటువంటి మా కుటుంబాన్ని నీ ప్రియకుమారుడి నామం పేట ఆహ్వానించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అల్పురాలని నాకు మీరిచ్చిన తలంపులన్నీ కూడా ప్రభా, అయా శాస్త్రుల వల్లే నిన్ను విమర్శించకుండా బాబు ఏసయ్యా నీ రక్తంలో కడుగుబడినటువంటి బిడ్డగా అందరినీ కూడా ప్రేమిస్తూ గౌరవిస్తూ ఆదరిస్తూ ముందుకు కొనసాగే నీ కృపను దయచేయండి నాయన. ఆ రీతిగా నీ పాత నిబంధనలో ఉన్నటువంటి అంశాలను బట్టి నాయన ఎవ్వరం కూడా విడిచిపెట్టుకోకుండా అందరూ అంతటా మారు మనసు పొందాలని నాయన విన్నటువంటి ప్రతి మాటను కూడా మాలో నీరు కట్టి ఫలింపచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అయా దీనిదాల నాకు మరి దైవజనుల ద్వారా ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మరొకసారి మీకు స్తుతులు చెల్లిస్తూ తీసుకొచ్చిన ప్రతి నీ బిడ్డకు నీ మెండైన దీవెనలు ఆశీర్వాదాలు దయచేసి ఇంకా ఈ 40 దినాల్లో ఎవరికైనా రక్షణ లేకపోతే నాయన నీ రక్షణ పాత్రను చేబూనే ధన్యత ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిన్న వెళ్ళినప్పుడు సాక్ష్యం చెప్తాను అన్నారు, కానీ దేవుని వాక్యం కూడా ఇచ్చి మన అందరిని కూడా తృప్తిపరిచినందుకు వారికి ప్రత్యేకమైన
వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు వాడి పరిచయం దీవించి ఆస్వాదించను గాక. ఈరోజు నోబుల్ రాజ్కుమార్ గారు వాకింగ్ కొరకు ఏర్పాటు చేయబడ్డారు. దయచేసి వారు ముందుకు వచ్చి ఒక 10 నిమిషాలు ఈనాటి అంశాన్ని వారు ప్రచురించవలసిందిగా మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను 10 నిమిషాల్లో ముగించేస్తాను. మరి ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని చాలా మరి ప్రేమ కలిగి నేను ప్రేమతో చెప్తున్న మాట. దయచేసి మరి నా యొక్క ఆలోచనని అపార్థం చేసుకోవద్దని మరి నీకు మీ అందరికీ నేను మా సమయంగా మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మా అందరితో మీరు మాట్లాడి నాయన మమ్మలను స్వతంత్రులుగా చేయమని, నీ రాజ్యానికి వారసులుగా చేయమని, నీకు విరోధులుగా కాక నీకు స్నేహితులుగా ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఈ కొద్ది మనవులు అడిగి పొందుకొని నామ తండ్రి ఆమెన్. ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే విరోధులు. ఏమని ఇచ్చారండి అంశం? ఏమని ఇచ్చారు? దేవునికి విరోధులైన పరిసయ్యులు. ఒక చిన్న ప్రశ్న వేస్తాను, నవ్వటం కోసం కాదు. ఇప్పుడు పరిసయ్యులు ఎవరు ఎవరు అనుకుంటున్నారు మీరు? ఆ దినాల్లో పరిసయ్యులు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయులు అంటే వాళ్ళు వేరుగా ఉండేవారు. మరి ఇప్పుడు ఎవరు మరి పరిసయ్యులు? అప్పటి దినాల్లో అలా ఉన్నారు, మరి ఇప్పటి దినాల్లో ఎవరు ఎవరు అనుకుంటున్నారు? చాలామంది పాస్టర్ గారులు అనుకుంటారు. అవునా? పాస్టర్ గారులు ఏమంటే ఫీల్డ్ కౌన్సిల్ ఉంది, అసోసియేషన్ ఉంది, మహాసభ ఉంది, చాలా పెద్ద నాయకులు ఉన్నారు, మన సంస్థ చాలా పెద్దది, వీళ్ళందరూ అనుకుంటున్నారు మీరు. కానీ నేను ఈరోజున ఒక గొప్ప సత్యాన్ని చాలా భయం లేకుండా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే పాస్టర్స్ మాత్రమే కాదండి, పెద్దలైనటువంటి వారందరూ కూడా ఈరోజున ఈ యొక్క అంటే దేవునికి విరోధిగా ఉంటే కనుక, అంటే దేవుని చిత్త ప్రకారంగా జీవించకుండా ఉంటే, చాలామంది దేవుని చిత్తాన్ని జరిగించకుండా పెద్దలుగా ఉండడానికి ఆశపడతా ఉంటారు. అప్పటి దినాల్లో వాళ్ళు ఏం చేసేవారంటే బోధించేవారు. మోషే స్థానంలో కూర్చుని మనం ఇక్కడ ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయంలోకి వెళితే వాళ్ళు చేసే పనులేంటో ఒకటి మాత్రం చెప్తాను. వారు ఏం చేస్తారో 23వ అధ్యాయంలో వారికి ఉన్న పేరు ఏంటంటే, నా దగ్గర ఒక తర్జుమా ఉంది, ఆ తర్జుమాలో ఏమని రాయబడిందంటే, గ్రేస్ మినిస్ట్రీస్ అనేటువంటి వాళ్ళు ఈ తర్జుమా చేశారు. నేను ప్రస్తుతం ఆ తర్జుమాని నేను ప్రస్తుతం వాడుతూ ఉన్నాను, చాలా బాగుంది. చూడండి, దాంట్లో అక్కడ ఏమన్నాడంటే, హెడ్డింగ్ ఏం పెట్టాడంటే, యేసు కపట భక్తులను ఖండించిన సంగతి. మనం పరిసయ్యలు అని ఏం రాసుకున్నామండి? పరిసయ్యలు అని రాసుకున్నాం, విరోధులైన పరిసయ్యలు. వారికి ఈ గ్రేస్ మినిస్ట్రీస్ వాళ్ళ తర్జుమా ఏంటంటే కపట భక్తులు అని పెట్టారు. ఏమని పెట్టారండి? కపట భక్తులు. అంటే మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను నేను, దాన్ని వివరించాల్సిన అవసరం లేదు. మరి వారిని ఖండించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మొట్టమొదట మనం చూసినట్లయితే చూడండి, 23వ అధ్యాయంలోనే చూడండి, వారు 23వ అధ్యాయం మొదటి వచనంలో ఈ తర్జుమా చదువుతాను, జాగ్రత్తగా వినండి, వింటే సరిపోతుంది. చూడండి, అప్పుడు యేసు జన సమూహంతో తన శిష్యులతో ఇలా అన్నాడు, ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు మోషే స్థానంలో కూర్చుని ఉన్నారు, గనుక వారు మీకు చెప్పేదంతా అనుసరించి పాటించండి, కానీ వారు చేసినట్టు చేయకండి, ఎందుకంటే వారు చెప్పినట్టు తాము చేయరు. ఈ రోజుల్లో చాలామంది పెద్దలు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు
వారి ఇష్టానుసారంగా జీవించి వారు మేము పెద్దలమని అనుకుంటున్నారు. ఎలా అవుతారు అంటే వెంటనే దేవుని ఉగ్రత రావట్లేదు కాబట్టి, దేవుని తీర్పు రావటం లేదు కాబట్టి మనం ఎలా జీవించినా పర్వాలేదు అనుకుంటున్నారు. మనం ఏం చేసినా పర్వాలేదు, మనం పెద్దలుగా ఉంటున్నాం, మనం అధికారం చలాయిస్తున్నాం సంఘంలో అనుకుంటున్నారు. చాలా చాలా దేవునితోనే విరోధం పెట్టుకుంటున్నారు, దేవునికి విరోధులుగా ఉంటున్నారు, శాపగ్రస్తులని. ఈ 23వ అధ్యాయం ఒకసారి చదవండి. ఎవరైతే దేవుని ఈ అందరూ దయచేసి చదవండి. ఈ 23వ అధ్యాయం అంతట్లో కూడా ఎన్నిసార్లు దేవుడు మీకు శిక్ష ఉంటుంది 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 అని చెప్తూ ఉంటాడు. ఏ శిక్ష అంటే అది నరక శిక్ష ఉంటుంది అని అంటాడు. చాలా నాకు ఈ అధ్యాయం చదివినంతసేపు చాలా భయం వేసింది నాకు. నేను చాలా భయపడ్డాను. నేను ఇది చెప్పడానికి నాకు ఏ రకమైనటువంటి ధైర్యం లేదు. అసలు నాకు చాలా భయంగా ఉంది. ఈ మాటలు నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను కానీ నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే దేవుడు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏమనంటే మీకు శిక్ష ఉంది అని చెప్తున్నాడు. మీరు తప్పించుకోలేరని చెప్తున్నాడు. ఆయన చాలా ఖచ్చితంగా ఆయన న్యాయం జరిగించేవాడు. ఆయన చాలా న్యాయాన్ని కోరేవాడు, న్యాయంగా ఉండమని చెప్పేవాడు. ఆయన ఏం చెప్పారంటే, ఆయన ఒక మాట చెప్పారు. సామాన్య మానవులతో ఆయన చెప్తున్న మాట, మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన చెప్తారు. కాబట్టి చాలా భయం కలిగి, చాలా భక్తి కలిగి మనం జీవించిన వారంగా ఉన్నాం. చాలామంది చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. క్రైస్తవ్యం అంటే, శిష్యత్వం అంటే, దేవుని బిడ్డలంటే, దేవుని స్నేహితులంటే చాలా చాలా గొప్ప సంగతి. నాకున్న ఆధిక్యత అదొక్కటేనండి. నేను ఎన్ని డిగ్రీలు ఉన్నా అవన్నీ 0 కింద కట్టేసుకుంటాను. నేను నాకెంత ఎన్ని ఆధిక్యతలు ఉన్నప్పటికీ, నాకెంత లోక సంబంధమైన జ్ఞానం ఉన్నప్పటికీ అవన్నీ కూడా నేను సమస్తాన్ని నేను 0గా చేసుకుని దేవుని సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆధిక్యత. దేవుడు నాకు ఈ భాగ్యం ఇచ్చాడు. నేను ఒక పక్క భయపడుతూనే ఉన్నాను, ప్రకటించడం మానొద్దని చెప్పాడు కనుక ధైర్యం చేసి ప్రకటిస్తున్నాను. యెహోషువతో దేవుడు చెప్పాడని మీకు గతంలో చెప్పాను. యెహోషువతో అంటున్నాడు, నీవు ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయి, కుడికి ఎడమకి తొలగొద్దు, దాన్ని అనుసరించు, అలాగే నువ్వు దాన్ని ప్రకటించుట మానవద్దు అని ఆయన చెప్పటం మనం పోయినసారి నేను చెప్పాను. అది మీరు మనం యెహోషువ గ్రంథంలో చూసాం. కాబట్టి ఇక్కడ మనం ఏమిటంటే, ఇక్కడ మనం ఈ రోజున మన క్రైస్తవ సంఘాలు ఎందుకు సమస్యలు వస్తున్నాయంటే, ఎందుకు విడిపోతున్నారంటే, ఇక్కడ చూడండి. ఈ ఉయ్యూరులో నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు సుమారుగా 58 సంవత్సరాలు అంటే నాకు ఊహ వచ్చి ఒక కనీసం 8 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు తీసివేయండి. అంటే సంవత్సరాలుగా నేను ఈ ఉయ్యూరు గ్రామంలో నేను ఎంతమంది ఈ సంఘంలో నుంచి వెళ్ళిపోయారు, ఎవరు వరల వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారు అంటే, ఈ విరోధులైనటువంటి శాస్త్రులు ఆ దినాల్లో ఏం చేశారంటే, వారు నరకమునకు పంపించడానికి సిద్ధపడ్డారు. అప్పటిన్నటువంటి సమూహమును అంటే ప్రజలను నరకానికి పంపించడానికైనా ఇష్టపడుతున్నారు, కానీ వారు మారట్లేదు, నరకానికి పంపించేట్టుగా ఉన్నారని ఈ 23వ అధ్యాయంలో మనం చదివితే మనకు అర్థమవుతుంది. చాలా భయం వేస్తుంది నాకు దీని గురించి చెప్పాలని. ఎందుకంటే ఆ దినాలు అలా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇప్పటికీ మన సంఘంలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు అన్ని సంఘాలు ఇవాళ ఉయ్యూరులో ఉన్న సంఘాలు చాలా మట్టుకు మన బ్యాప్టిస్ట్లో నుంచి వెళ్ళిపోయి అక్కడక్కడ ఆ సంఘాలుగా ఏర్పడి ఎంత ఇదంటే ఏమిటనమాట, ఎవరు చేశారు ఇది అంటే, ఆ దినాల్లో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ఈ దినాల్లో పెద్దలు ఉన్నారు. అధికారం కోసం డబ్బు కోసం, వారి మాట గెలవాలనేటువంటి ఆలోచన కోసం
వారు ఎంతో మందిని ఈ సంఘం నుంచి పంపివేసినట్టుగా, వారు వెళ్ళిపోయేటట్టుగా చేశారు. సేవకులు వెళ్ళిపోయారండి, బోధకులు వెళ్ళిపోయారు, విశ్వాసులు వెళ్ళిపోయారు. ఇప్పుడు అసలు ఎన్ని సంవత్సరాల సంఘం, ఎన్ని వందల మంది ఉండాలి, వేల మంది అటు పక్కన పెట్టండి, ఎన్ని వందల మంది ఉండాలి, ఎంత చరిత్ర, 150 సంవత్సరాలు పెట్టి మన సంస్థకి ఎంతమంది వచ్చారు ఇవాళ, ఏమిటిది, ఎవరు చేస్తున్నారు? దేవుడు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు, శిక్ష ఉంటుంది. అంటే ఇక్కడ పరిసయ్యలు గురించి చెప్పిన మాట, ఏంటంటే వారు ఆ దినాల్లో ప్రవక్తలను చంపారు. ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే మనము మాటలతో చంపేస్తున్నాం, మనం పొడిచి చంపట్లేదు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనం ఎలా చంపట్లేదు, పొడిసి చంపట్లేదు, వారిని రాళ్లతో కొట్టి చంపట్లేదు, వాళ్ళని కొరడాలతో కొట్టట్లేదు, వాళ్ళని సిలువేయట్లేదు. కానీ మనం ఒక పని చేస్తున్నాం, నరహత్య చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం? యేసు ప్రభువారు చాలా స్పష్టంగా మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. దేవుని వాక్యం ఆధారంగానే నేను మాట్లాడుతున్నాను. మత్తయి సువార్త ఒకసారి చూడండి. నరహత్య చేయవద్దని చెప్పారు కదా ఆయన. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగానికి వెళదాం. మీకు కొండ మీద ప్రసంగం అనగానే అధ్యాయం ఏంటో తెలిసిపోయింది కదా. 21:5 హత్య చేయకూడదు. హత్య చేసిన వారెవరైనా నా తీర్పుకు గురి అవుతారు అని పూర్వీకులకు చెప్పింది మీరు విన్నారు కదా. అర్థమవుతుందండి, హత్య అంటే ఎలాగా, ఎలాంటి హత్య ఇది? ఇది రక్తపాతంతో కూడుకున్నదా, బహిరంగంగా అవమానించిందా, కొట్టిందా, ఏమండి? మాటలతోనే, కేవలం మాటలతోనే చంపినట్టుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మన మాటల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటల విషయం కూడా చాలా మాటలు కూడా మనుషుల్ని చంపేస్తాయని యేసు ప్రభువారు చెప్పారు. చూడండి అక్కడ ఇంకొక ఒక వచనం చదివి నేను మీకు అర్థమయ్యేట్టుగా చేయడానికి ప్రయత్నిస్తాను. చూడండి, తన సోదరుణ్ణి ఎన్నో వచనం అంటే అయితే కంటిన్యూ చేస్తాను చూడండి. 22 వచనం అయితే మీతో నేనంటాను, తన సోదరుని మీద కోపం పెట్టుకుని ప్రతి ఒక్కడు తీర్పుకు తగినవాడు, తన సోదరుణ్ణి వ్యర్థుడా అనేవాడు ఎవడైనా సరే న్యాయసభకు అంటే యూదుల సభకు తగినవాడు, తన సోదరుణ్ణి మూర్ఖుడా అనేవాడు ఎవడైనా సరే నరకాగ్నికి తగినవాడు. ఏమండి, ఎవరినైనా సరే మనం వ్యర్థుడా అన్నా మూర్ఖుడా అన్నా, ఏమండి ఇలాగా నిష్కారణంగా ఎవరినైనా దూషించినా, వెలివేసినా, ఏం చేసినా తీర్పుకి వెళతాము, నరక శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆ తర్వాత ఆయన చెప్పటం మనం చూస్తున్నాం. కాబట్టి మాటలతో చంపేస్తున్నారు, మాటలతో. చాలా 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 బాధకరమైన విషయం ఇది. కాబట్టి దయచేసి నేను మీకు ఏమంటానంటే, మనము దేవునికి విరోధం ఇలాగ జీవించినట్లయితే మనము దేవునికి విరోధులుగా ఉంటున్నాం. దేవునికి విరోధిగా ఉండగలిగిన వాడెవడు? దేవుని మీద దేవునికి విరోధిగా ఉండి గెలవగలిగిన వాడెవడు? నరక శిక్షను తప్పించుకోగలిగిన వాడెవడు? 2వ మరణాన్ని తప్పించుకోగలిగిన వాడెవడు? కాబట్టి దయచేసి దేవుని బిడ్డలైన మీరందరూ కూడా, అందరూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీరు దయచేసి దేవుని వేదనను, దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన వేదన, ఆయన బాధ, ఆయన ఆలోచన మాటలతో సైతము మన తోటి సంఘస్థులను మీరు ఏ విధంగానూ మరి వారిని చంపడానికి, హత్య చేయడానికి అవకాశం లేదు. పేతురు అంటాడు,
మీరు దీవించబడటానికే మీరు పిలబడ్డారు కనుక మీరు దోషణకు ప్రతి దోషణ చేయొద్దంటాడు. చాలా తేలిగ్గా మనం ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ ఉంటాం. మనం ఇష్టానుసారంగా ఏదో ఒక ఆలోచన పెట్టుకుని గొడవ పెట్టుకుంటాం అంతే. ఆడవాళ్ళు ఆడవాళ్ళు పోట్లాడుకుంటారు, మగవాళ్ళు మగవాళ్ళు పోట్లాడుకుంటారు. చాలా దేవుడు ఎంతగా బాధపడతా ఉంటాడంటే చిన్న చిన్న విషయాలు. చాలా ఇది చిన్న విషయం అని మీరు అనుకుంటున్నారు, కానీ దేవుడు ప్రతి మాట గురించి తీర్పులోకి తీసుకొస్తాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి నేను దయచేసి మనం చేసేది ఏంటంటే ఈ మాటలు నాకు కూడా వర్తిస్తాయి. ఈ మాటలు నేను చెప్తున్నాను కాబట్టి నాకు వర్తించమని మీరు అనుకోవద్దని నేను మనం చేస్తున్నాను. ఈ మాటలు నాకు కూడా వర్తిస్తాయి. నేను కూడా ఒక పెద్దగా ఉన్నాను కాబట్టి బోధించే ఆయనకి లేదనుకోవద్దు. నేనేం పరమానంద శిష్యుడిని కాదు, నేను యేసు ప్రభు శిష్యుడిని. పరమానంద శిష్యుడైతే ఆయన లెక్కేసుకోకుండా ఉంటాడు. నేను అలా కాదు కదా, నేను కూడా లెక్కేసుకోవాలి. ఇక్కడ మా టీచర్ గారులు ఉన్నారు. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే సంఘానికి, సంఘ పెద్దలకు, ఎంతసేపు పాస్టర్ గారుల వైపు, సువార్థకుల వైపు, బోధకరాల వైపు చూడమాకండి. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు దేవునికి స్నేహితులుగా ఉన్నారా, విరోధులుగా ఉన్నారా? మీరు ఆలోచన చేసుకోండి. విరోధులుగా ఉంటే ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే 23వ అధ్యాయం ఒకసారి చదవండి. మీరు ప్రతి ఉదయము లేవగానే 23వ అధ్యాయం చదవండి. మనం దేవునికి విరోధంగా ఉన్నామా? దేవునికి విరోధంగా జీవిస్తున్నామా? చదవండి. ఇదంతా పెద్దలకే వ్రాయబడింది, పెద్దల కోసమే వ్రాయబడింది. ఒక ఆయన అంటాడు, మన చర్చి సంగతి మనమే చూసుకుందాం అంటాడు ఒక ఆయన. ఫీల్డ్ కౌన్సిల్ ఎందుకంటాడు ఒక ఆయన. ఏమండి, అసోసియేషన్ ఎందుకంటాడు ఒక ఆయన. మహాసభ ఎందుకంటాడు ఒక ఆయన. ఏమిటిది, ఎలా వచ్చింది సంఘం? నేను ఆకుబూడి వెళ్ళాను. ఒక ఆవిడ చనిపోతే నేను ఆకుబూడి వెళ్ళాను. అక్కడ ఎంతో ఒక పాస్టర్ గారిని కలిశాను. ఆయన చాలా రాజకీయాల్లోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా, జార్జి గారని, సెంట్రల్ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు, రాజకీయాల్లోకి వెళ్ళరాళ్ళు. దయచేసి నేను మన దైవ సేవకులకి మనవి చేస్తున్నాను, అయ్యా రాజకీయాల్లోకి వెళ్ళమాకండి. మీరు రాజకీయాల్లో పాస్టర్ గారు చాలా ఆశ్చర్యం వేసింది. అయ్యా నేను వాళ్ళు గొడవలు పడుతూ ఉంటారు, కేసులు పెట్టుకుంటారు, కోర్టుకి వెళ్తుంటారు, నేను కలవ చేసుకున్నయ్యా, నా జీతం ఇస్తారు, నాకు 12,000 ఇస్తున్నారు, నేను ఎట్టగొట్ట మొత్తానికి 10 సంఘాలు చూసుకున్నానయ్యా అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కాబట్టి చాలా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పెద్దలు జాగ్రత్తగా ఉండాలి, సేవకులు జాగ్రత్తగా ఉండాలి. నేను ఇవన్నీ నా అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలు చెప్తున్నాను మీకు. సంఘాన్ని ప్రేమించి చెప్తున్నాను. నేను మీలో ఒకటిగా చెప్తున్నాను. మనం అందరం ఇలా చేయాలి. మనం దేవునికి విరోధంగా ఉండి మనం ఏమీ చేయలేం. మనం నాశనం చేస్తాం తప్ప, పతనం చేస్తాం తప్ప, మనం అభివృద్ధిని ఆటంకంగా ఉంటాం తప్ప, దేవునితో విరోధం పెట్టుకుని మనకి సాధించేది ఏమీ లేదు. మీరు దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, దేవునితో దయచేసి విరోధిగా ఉండొద్దని మనం చేస్తున్నాను. ప్రేమతో నేను నాకు మనందరికీ తెలియచేస్తున్నాను. నాకు నేను బోధించుకుంటూ మీకు కూడా తెలియచేస్తున్నాను, మనం చేస్తున్నాను. దేవునికి విరోధంగా ఉండొద్దండి. ఈ విరోధిగా ఉండటం అంటే ఈ పెద్దలుగా ఉండి ఇష్టానుసారంగా జీవించి దేవుని చిత్తాన్ని జరిగించకుండా ఆటంకపరిస్తే దేవుని శిక్ష ఇక్కడ మీకు కనబడకపోవచ్చు, కానీ నరకంలో ఖచ్చితంగా కనబడతారు. అది ఖచ్చితమని 23వ అధ్యాయంలో రాయబడింది. ఎన్నిసార్లు రాయబడిందో చూడండి, ఇంటికి వెళ్ళి చదవండి. నేనెంతో వేదనతో, బాధతో ఈ విషయాలు చెప్తున్నాను. నాకు తెలుసు, నా బాల్యదినాల నుంచి కూడా ఇక్కడ గొడవలు, ఇక్కడ 2 సంఘాలు పెట్టడం, ఇద్దరు పాస్టర్లు ఏర్పాటు చేసుకోవటం, చాలా అసలు ఎంత ఇది ప్రతి చోట ఉంది. ఎందుకు ఇలా జరగాలి? దేవుడు ఒక్కడే కదా, ఒక సంఘమే కదా, ఏక మనసు కలిగి ఉండమన్నాడు కదా, ఏకాత్మ కలిగి ఉండమన్నాడు కదా, క్రీస్తుకు మనసు కలిగిన మనసు మీరు కలిగి ఉండమన్నాడు కదా. ఎందుకు మీకు విభేదాలు? ఎందుకు మీరు దేవునికి విరోధంగా జీవిస్తారు? నేను చాలా దుఃఖపడేవాడిని. జోసెఫ్ గారు దుఃఖపడేవాడు. జోసెఫ్ గారిని తీసేయాలని, ఆయన వృద్ధుడైపోయాడని, ఇంకొక పాస్టర్ గారిని పెట్టాలని
నేను విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. సరే, పెద్దల ఆలోచనలు వాళ్ళు చేసేవాళ్ళు. నేను అప్పుడు చాలా మ్యారేజ్ అయ్యి పిల్లలని ఎన్ని చూసేవాడిని. ఏంటి ఇదంతా, విడిపోవటం ఏంటి, వేరే వేరేగా ఆరాధన సమయాలు తాళాలు వేసుకోవటం, అసలు ఏంటి ఎంత ఇలాంటి పరిస్థితి మన సంఘంలోనే జరిగింది. చాలా బాధగా ఆ రోజు నేను ఆ రోజున కూడా ఐక్యభావం చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, ఇంకెప్పటికీ ఈ పరిస్థితి మన సంఘంలో రావడానికి వీల్లేదు. దేవునికి వ్యతిరేకంగా జీవించొద్దు, దేవుని వ్యతిరేకంగా ప్రవర్తించొద్దు. నీ ఇష్టానుసారంగా జీవించాలనుకుంటే జీవించండి, మీరు సంఘానికి రండి, మీ ఇష్టం వచ్చినట్టు జీవించండి. కానీ అధికారం కొరకు ప్రయాసపడొద్దని, అధికారం తీసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండమని, దేవునితో విరోధంగా ఉంటే నరకం తప్పదని నేను మరొకసారి మనం చేస్తూ ఈయన మాటలు, మరి ఈ మాటలు మనలో మరి పనిచేయాలని నేను దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన కూడా చేద్దాం. చిన్న ప్రార్థన కూడా చేసుకుందామండి. ప్రేమ స్వరూపేణ మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నీవు మాకు స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నావు, మాకు రక్షకుడిగా ఉన్నావు, మా సృష్టికర్తగా ఉన్నావు నాయన, మా దేవుడుగా ఉన్నావు నాయన, మా విమోచకుడిగా ఉన్నావు. మా పాపముల విషయమే పశ్చాత్తాపడటానికి నాయన నీవు వచ్చావు. మేము మా పాపముల విషయమే పశ్చాత్తాపడి నాయన మేము నీతిమంతులుగా తీర్చబడి నీకు నీ ఆజ్ఞలను అనుసరించి జీవించి నాయన నీ స్నేహితులుగా ఉండే కృప దయచేయండి. నీకు విరోధులుగా మేమేమీ చేయలేము నాయన. ఈ లోకము శాశ్వతం కాదు నాయన. ఈ అధికారాలు నాయన, ఈ యొక్క ఆస్తులు, ఈ ధనము శాశ్వతం కాదు నాయన. మేమెంతో జాగ్రత్తగా మాట్లాడవలసిన వారు ఉన్నాం, బ్రతకాల్సిన వారుగా ఉన్నాం. కనుక అట్టి కృప మా అందరికీ దయచేయమని. అధికారం కోసం ప్రాకులాడక, అధికారం కోసం రాజకీయాలు చేయకుండా, అధికారం కోసం గొడవలు కలగజేయకుండా నాయన, అధికారం కోసం గులుపులు లేకుండా చేయమని. సాతాను నాయన వాడి క్రియలను లయపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ కొద్ది మనం అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు, దైవజనులకు కూడా వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేయుదాం. ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీవిచ్చిన పిలుపు, నీవిచ్చిన వెలుగు, నీవు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకును మీ అందరి నిత్య మహిమకును పిలిచావు నాయన. ఆ కృప పోగొట్టుకోకూడనిది. మరి ఆ విషయాలను నీ బిడ్డలు రాజరత్నం గారి సత్యమణి నీలాభాయమ్మ గారి చేతను, మరి నోబుల్ రాజ్కుమార్ గారి వల్లను మరో పర్యాయం జ్ఞాపకం చేసిన దేవా, మీకు వందనాలు. మమ్మల్ని పిలిచావు నాయన, శిష్యులుగా ఉండడానికి పిలిచావు, స్నేహితులుగా పిలుస్తూ ఉన్నావు నాయన. నీ పిలుపును విడిచిపెట్టక, నీ అందలి వినయ భయభక్తుల్లో భయముతోనూ వణకుతోనూ స్వంత రక్షణను కొనసాగించుడి అని భక్తుడైన పౌలు హెచ్చరించిన రీతి మేము ఎక్కడా అప్రయోజకులమవుతామో అని నిన్ను వెంబడించు దీవెన ఇవ్వండి నాయన. వాక్యము అందించిన నోబుల్ రాజ్కుమార్ గారిని, జాస్మిన్ టీచర్ గారిని, వారి కుమారులు ఇరువురిని, వారి భవిష్యత్తును దీవించండి నాయన. వారి సోదరులు విజయ్ కుమార్ గారిని, మీ సన్నిధిలో ఉన్న పాస్టర్ డేవిడ్ విల్సన్ గారి కుటుంబీకులను, మీ సన్నిధిలో ఉన్న రిచర్డ్ పాల్ నిక్సన్ గారి సత్యమణి కుటుంబీకులను దీవించండి నాయన. సంఘ పెద్దలను పేరు పేరున ఆశీర్వదించండి ప్రభువా. దేవా, బందిల రాజరత్నం గారు కోవిడ్ విధానాల్లో నీ పిలుపు అందుకున్నప్పుడు బహు దుర్భరమైన స్థితిగతుల్లో ఉన్న పరిస్థితుల్లో, మరి పాస్టర్ మాచివరపు రాజేష్ గారు, కాటూరి పురుషోత్తం గారు, ఆయా బిడ్డలు, సంఘ అధ్యక్షులు దీపక్ ఇమాన్యుయల్ గారు, ఆయా బిడ్డలు క్రియాపూర్వకంగా కనుపరిచిన మీ ప్రేమను జ్ఞాపకం చేసుకొని మిమ్మను మహిమపరుస్తూ ఉన్నాను నాయన. అనేక మంది కోవిడ్ మరణం వల్ల
మరి తుది శ్వాస విడిచిన వారి దేహములు అప్పగింపబడలేదు, కానీ నీ దయను బట్టి నీ దాసుని దేహము సమాధుల భూమిలో మరి కొద్దిమంది ధైర్యం కలిగిన నీ బిడ్డలచ్చే అంతిమ మర్యాదలు చేయబడుటకు కృప ఇచ్చారు, వందనాలు. బహు వేదనాకరమైన స్థితిగతుల్లో గాయపడిన సహోదరి నీలభాయమ్మ గారిని, వారి బిడ్డలు అపరంజి గారిని, సతీష్ గారిని, వినీత గారిని, చక్రవర్తి గారిని, అనూష్య గారిని, రాజేష్ గారిని, వారి బిడ్డలను, అలాగే వారు సలివేంద్రపాలెంలోను, కాటూరులోను, బేతెల్ సంఘములోను నిర్వహించుచు ఉన్న సేవలను మీ కృపలో దృష్టి ఉంచుమని మీ పాదములను పట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈరోజు మండల్ పాస్టర్స్ ఫెలోషిప్ డైవిజన్ల ద్వారా కుటుంబం ఆదరింపబడు కృప ఇచ్చారు, వందనాలు. మరి నాయకత్వ బాధ్యతల్లో ఉన్న రాజేష్ గారిని, వారి సతీమణిని ప్రత్యేకంగా బలపరచండి నాయన. నీలభాయమ్మ గారిని బలపరచి, మరి అనేక మంది నిన్ను ఎరగని ప్రజల మధ్య నీ వాక్యము విత్తబడుచు ఉండగా ఆంధ్రేయ వలె నీ వద్దకు నడిపించు వారిగా ఉండుటకు బలపరచండి నాయన. దీర్ఘాయువును, ఆరోగ్యమును, క్షేమమును అనుగ్రహించండి. మీ ప్రేమతో సంఘమును ప్రేమించి పలహారం ఏర్పాటు చేసి ఉంటుండగా మీ దీవెనలు వారికి ఇవ్వండి నాయన. అలాగే దైవదాసులను, సంఘమును, పరిచర్యలను ప్రేమించు వారై ఉంటుండగా మీ మేలులు వారి కుటుంబంలో అనుగ్రహించండి నాయన. మరి వారు మందిరంలో నిన్ను ఘనపరచుటకు మధ్యవర్తిత్వం వహించిన పేకా సుధాకర్ గారిని, గిడియన్స్ పరిచర్యలను, వారు నిమగ్నమై ఉన్న అనేక పరిచర్యలను దీవించి మీ మేలులు అనుగ్రహించండి నాయన. 10వ తరగతి పరీక్షల్లో మీ సహాయము కోరి మీ వైపు చూస్తూ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. ఎరిక్ మోజెస్ను, లీనా ప్రియాను, పాల్ భార్గవ్ను, షీనా నియోరాను, మరి నవ్యశ్రీని, నేనా సంహితను, పీటర్ను, లిఖిత్ను, చంద్రవర్ధిని బలపరచండి నాయన. అలాగే ఈరోజు బందిల రాజరత్నం గారిని పుట్టినరోజుగా మిమ్మను ప్రత్యేక రీతిని ఘనపరుస్తూ ఉన్నాం. తమ పుట్టినరోజులను బట్టి మిమ్మను ఘనపరుస్తూ ఉన్న బిడ్డలను, సింధుషాను, లీలా విజయమోహన్ గారిని, డేవిడ్ మణిప్రకాష్ను, సౌదామిని గిఫ్ట్లిన్ను, మరి ఎస్ మేరీ గారిని ఆయా ప్రత్యేక దినముల్లో నిన్ను ఘనపరుస్తున్న ప్రసన్నను బలపరచి మీ మేలులు ఇవ్వండి తండ్రి. ప్రేమ స్వరూపి అయి ఉన్న దేవ, పసిబిడ్డ సౌదామిని గిఫ్ట్లిన్కు దీర్ఘాయువును, వయస్సులోను, జ్ఞానములోను, నీ దయలోను, మనుష్యుల దయలోను ఎదిగి వర్ధిల్లు చుండు కృపను ఇవ్వండి నాయన. వారి తల్లి పద్మముత్యం గారు నిండై ఉంటుండగా ఆమెకు మీ కృప, ఆరోగ్యము, క్షేమము ఇచ్చి తగిన కాలమున నిండైన కృప కలిగిన బిడ్డను అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. పాస్టర్ ఏనక్ జార్జ్ పరిచర్యల్లోనూ, ప్రార్థన అనుభవంలోను, వాక్య అనుభవంలోను వర్ధిల్లుచుండు కృప ఇవ్వండి నాయన. ఈ 40 రాత్రులు ప్రార్థన కూడికల్లో మీకు సమీపంగా ఉండాలని అనేక మంది చూపుచూ ఉన్న ప్రేమను బట్టి ప్రతి బిడ్డను పేరు పేరున స్పృశించుమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. డాక్టర్ మమత గారిని, శ్రీనివాస్ గారిని ప్రత్యేకంగా బలపరచండి నాయన. వారి కుమార్తె సంహిత ఫ్రాక్చర్ అయి ఉంటూ ఉండగా ఆ బిడ్డకు ఆరోగ్యం ఇవ్వండి. సిబిఎస్ఈ సంబంధమైన
ఫైనల్ పరీక్షలు వ్రాయవలసి ఉంటుండగా ఆ బిడ్డను బలపరచుమని ప్రార్థిస్తున్నాను నాయన. బండి ఆర్చిబాల్డ్ గారిని, రేచల్ కుమారి గారిని, కుటుంబాన్ని ప్రత్యేకంగా బలపరచండి ప్రభువా. రేపు వారి బంధువులు విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకొని కొండపల్లిలో జరుగు ప్రార్థనా కూడికలో మీ మేలు అనుగ్రహించండి, మీ అందరి ఆదరణ ఇవ్వండి నాయన. బహు బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి వారి సత్యమణి డోరతి గారిని బలపరచండి ప్రభువా. అలాగే హెలీనా గారిని, రవి గారిని, కుటుంబ సభ్యులను బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, అనేక మంది బిడ్డలు అనారోగ్య పరిస్థితుల్లో, బలహీనతల్లో ఉన్నారు. అట్టి బిడ్డలకు మీ కృప స్వస్థత ఇవ్వండి నాయన. వేపూరి జార్జ్ మోల్లర్ గారిని బలపరచండి నాయన. ప్రత్యేకముగా వేపూరి ఝాన్సీ గారిని పిలుపు అందుకొని ఉంటుండగా 22వ తారీఖున వారి జ్ఞాపకార్థ కూడికలో మీ కృప నెమ్మది ఇవ్వండి నాయన. అలాగే గంటా భాగ్యమ్మ గారి విషయం, జోసఫిన్ గారిని కుటుంబీకులను బలపరచి ఆదరించండి నాయన. తమ ప్రియులను పోగొట్టుకొని వేదనలో ఉన్న కుటుంబాల్లో నెమ్మది నిబ్రత అనుగ్రహించుమని, రేపు జరుగు శిలువ ధ్యానముల్లో ప్రత్యేక రీతిని సంఘమంతటిని బలపరచుమని మీ పాదములను పట్టి ప్రార్థిస్తున్నాను నాయన. ఈ సంఘమును దీవించుమని, మేము ఏకత్వములోను నీ అందలి వినయ భయభక్తుల్లోను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహ్యించుకొనుటయే అన్న కృపలోను వర్ధిల్లుచుండు దీవెన ఇమ్మని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మను శోధ నుండి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, బాలము, మహిమ నిరంతరము మీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని ఆదరణ ఇక్కడ కూడి ఉన్న మనందరికీ, ఆయన్ను ప్రేమించి లోబడు వారికి, వాక్యము అందించిన నోబుల్ రాజ్కుమార్ గారికి, నీలాభాయమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకు, బందెల రాజరత్నం గారు విడిచి వెళ్ళిన బిడ్డలకు, పరిచర్యలకు, బంధువులకు, సన్నిహితులకు తోడై ఉండి ఆదరించి బలపరచి ఆశీర్వదించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.